శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల. మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది. కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక వారం 10 రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిషాస్త్రం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి. చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకు ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు, నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా, మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పారంటే బాగా సంపాదించండి, అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోండి, కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదాం. గ్రహదోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి, ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైన ఉన్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల, పాప, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, పెళ్ళి, మనవళ్ళు, మనవరాలు అన్నీ చూసేశారు. కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము, నిజాన్ని చెప్తాము, ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు. సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. మీరు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి ఆర్థిక పరంగా ఈ నెల చాలా బాగా ఉంటుంది. మీరు కోరుకున్న ఆదాయం వస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీకు పురోగతి లభించే అవకాశం బాగా ఉంది. ఉద్యోగులకి కార్యాలయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వారితో సహకారం, మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ మరియు ఇంక్రిమెంట్స్ అవన్నీ ట్రై చేస్తున్నారో ఖచ్చితంగా ఇది వస్తుంది. కాస్త మానసిక స్ట్రెస్ అంటే అది మాత్రం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. మార్చి నెల వచ్చింది, పరీక్షలకు సిద్ధంగా ఉండండి విద్యార్థులారా. ఇది మీ జీవితాన్ని మార్చే సమయం కాబట్టి ఖచ్చితంగా చదవాలి. సంతోషంగా చదవండి, చక్కగా వస్తారు. ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది.
నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్నారా? మీకు అవకాశాలు వస్తున్నాయి, గెట్ రెడీ. ఏమండి బాగా రిసెషన్ ఉంది గురుగారు, మీరేమో చెప్తున్నారు మాకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయండి. రిసెషన్ అయితే ప్రపంచమంతా ఉందండి, ఐటీకి, మిగతా వాటికి కాదు. కాబట్టి ఐటీ రంగం వాళ్ళకి మిశ్రమంగా ఉన్న మిగతా వాళ్ళకి కొత్త ఉద్యోగాలు, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ రంగం ఉద్యోగమైనా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు బాగా ఉండాలి. రాజకీయ నాయకులకి కాస్త కలిసి వస్తుంది. వైద్య రంగం సంబంధించిన వారికి మిశ్రమంగా ఉంటుంది. మార్కెటింగ్ స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమం చెప్పచ్చు. ఆన్లైన్ వ్యాపారస్తులు కూడా మిశ్రమమే. శుభకార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. గృహప్రవేశ వివాహాది ఉపనయన కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మీరు శ్రీకారం చూస్తారు. స్థిరాస్తులు కొనుగోలు కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగా కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా మీకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. మీ యొక్క విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా ఆగిన వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి సమయం చెప్పచ్చు. వివాహం కాని వారికి మంచి వివాహ అవకాశాలు వస్తున్నాయి. కాస్త ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఎవరైతే ఎంటర్ప్రెనర్గా ఉంటున్నారో వాళ్ళకందరికీ దిస్ ఇస్ ద రైట్ టైం, చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంటుంది, చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు. 70% బాగుంది అని కూడా చెప్పచ్చు. ఆదాయం మల్టిపుల్ సోర్స్లో మీకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బాగా కొంచెం ఆలోచించి ఉగాది తర్వాత ప్రారంభించండి. ఇండస్ట్రీస్ టూర్స్కి వెళ్ళే వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. మీ కొత్తగా ఇండస్ట్రీలు అనుకున్న వారికి దాంపత్య జీవితంలో దంపతుల మధ్య చక్కగా అన్యోన్యత పెరిగి ఆనందంగా ఉంటారు. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, మీరు తినే ఆహారంలో లోపం ఉండడం వల్ల బయట ఆహారాలు తీసుకోవడం కాస్త అజీర్తికి సంబంధించినటువంటిది, మోకాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఉన్నాయి. అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి. ఈ నెల అంతా కూడా సోమవారం మీకు చాలా కలిసి వస్తుంది. 5 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నెంబర్గా ఉంటుంది. చందనం లేదా మరియు తెలుపు కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు, తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 2 మార్చి 2023 2024 ఉదయం 8:17 నుండి 4/3/2024 4:21:30 చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఏ విధమైనటువంటి పనులున్న జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ నెల పుస్తకం దానం ఇవ్వండి పిల్లలకి అందరికీ కూడాను. మీరు దర్శించవలసినటువంటి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యోహం 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 అని ప్రార్థన చేయండి. స్వామివారి దేవాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మార్చి మాసంలో శుక్రుని అనుగ్రహంతో మీరు ఆనందంగా జీవిస్తారు. రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ తేదీ వరకు మకరంలో ఉంటూ 7వ తేదీ తర్వాత కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని రవితో కలిసి ఉండడం వల్ల కొంత ఒత్తిడి వాతావరణం ఉన్నా మార్చి 7 తర్వాత 26 తేదీ వరకు బుధుడు నీచస్థానంలో కూడా ఉంటున్నాడు. రవి 4వ ఇంట్లో బుధుడు నీచస్థానంలో ఉన్నప్పుడు స్థిరాస్తులు కొనుగోలు, అప్పు ఇవ్వడం అనేది జాగ్రత్తగా ఆచితూచి చెయ్యండి. శని కుజుడు 10వ ఇంట్లో కలిసి ఉండడం వల్ల కొంత ఘర్షణ వాతావరణం కూడా వచ్చే అవకాశాలు ఉంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి నెల. పనికి సంబంధించి మీరు యొక్క అదనపు బాధ్యతలు, మీ యొక్క ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావడము, స్ట్రెస్, దానివల్ల వర్క్లోడ్ పెరగడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకి కాస్త ఉద్యోగం గురించి శుభవార్త మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఊహించిన ఫలితాలు రావచ్చండి, అయితే తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక పరంగా సానుకూలత కొంచెం మాస ద్వితీయంలో వస్తుంది. విద్యార్థులు కాస్త ఎక్కువ కష్టపడాలి. చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ యొక్క యూనివర్సిటీని చక్కగా 1-2 సార్లు చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని వీసాకు అప్లై చేయండి. 2వ వారంలో ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. అగ్రిమెంట్స్ వేసుకోవడము లేదా ఈ బ్యాంక్ లోన్స్కి అప్లై చేయడం, చిట్ ఫండ్స్ తీసుకోవడం, ఇవన్నీ బాగా డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాత చేయండి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి ఇది అవకాశము. కొత్త వాహనాలు కొనే వాళ్ళకి అవకాశము.
వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాస్త స్ట్రెస్ ఉంటుంది. కొత్త వ్యాపారాలకు వెళ్ళకండి, ఉన్న వ్యాపారమే బాగుంది. రియల్ ఎస్టేట్ మిశ్రమం, అకాల భోజనం అయితే వస్తుంది. ఐటీ రంగం వారికి, మీడియా రంగం వారికి కాస్త మిశ్రమంగా కూడా ఉంటుంది. మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ యొక్క పేరు, వివరం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నెంబర్కి వాట్సప్ చేయండి. ఇంకను మీ యొక్క 5 అనే ఒక నెంబర్ మీకు లక్కీ నెంబర్గా కూడా చెప్పచ్చు. రైతులకి ఇది చాలా మంచి కాలం, కళాకారులకు కూడా చాలా బాగుందని చెప్పచ్చు. బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 9 అనేది మీకు లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు. పింక్ కలర్ మీకు కాస్త ఆందోళన తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రాష్టమం March 4, 3, 2024 4:21 మధ్యాహ్నం నుండి 6, 3, 2024 8:28 వరకు చంద్రాష్టమం. ఇదే నెల మళ్ళీ రెండోసారి మీకు చంద్రాష్టమం వస్తుంది. 31, 3, 2024 10:56 రాత్రి నుండి 3, 4, 2024 4:37 వచ్చే నెల 3వ తారీఖు వరకు, తెల్లవారుజామున వరకు ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ప్రతిదీ కూడాను మీకు ఆ యొక్క ధైర్యం చెప్పడానికే ఇది చెప్తున్నామే కానీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. చంద్రాష్టమ రోజు జాగ్రత్తగా ఉండి తీరాలి. మరి ఏమైనా పరిహారం చేయాలా మేము అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒక గొడుగు పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? మార్చి నెలలో అంటే బుధుడు ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10వ స్థానంలో నీచ స్థానాన్ని పొంది ఉన్నారు. రవి 15వ తేదీ నుండి 4వ స్థానంలోకి మారుతున్నాడు. 4వ స్థానంలో కేతు ఉంటున్నాడు. 15వ తేదీ నుండి రవి దశమ స్థానంలో వెళ్తున్నాడు. దశమంలో రాహుతో కలవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో ఏమేమి ఫలితాలు వస్తున్నాయంటే, వివాహం కాని వారికి చిన్న చిన్న ఒడిదుడుకులతో సహా అయితే వివాహానికి చక్కటి అవకాశాలు, అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వస్తుంది. భార్యాభర్తల మధ్య కాస్త ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది, గొడవలు పెరిగే అవకాశం ఉంది. రాజీ ధోరణి అవలంబించండి, ప్రేమతో కూర్చొని మాట్లాడుకోండి, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యార్థులకి ఇది సమయం, మంచి సమయం ఇది. విద్యార్థులు మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం, కానీ బాగా శ్రద్ధ పెట్టి చదవండి. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి, వ్యాయామం లాంటివి చేయాలి, పౌష్టిక ఆహారం తీసుకోండి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్న నెల ఈ మార్చి నెల అని చెప్పచ్చు. నిరుద్యోగులకి కొన్ని శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరాస్తి కొనే విషయంలో బాగా డాక్యుమెంట్ చెక్ చేయండి. ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఒక గ్యాప్ మెయింటైన్ చేయండి. ఆచి తూచి నిర్ణయం తీసుకోండి. మంచి మల్టిపుల్ అవకాశాలు వస్తున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం కూడా మీకు అవకాశం వస్తుంది. చేస్తున్న వ్యాపారమే కాకుండా కొత్త వ్యాపారం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ముందుకు వెళ్ళచ్చు ధైర్యంగా. నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మానసిక అస్థిరత్వం ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తారు రాజకీయ నాయకులు. ప్రజాక్షేత్రం ఉన్నవాళ్ళు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. డాక్టర్స్, డిఫెన్స్ వారికి మహాయోగం. స్త్రీలకైతే, ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయదారులకు చాలా బాగుంది. ప్రేమికులు ఇరువురు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మళ్ళీ అన్యోన్యం గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, జాగ్రత్త. అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి ఈ కింది నెంబర్లో మీ యొక్క డేట్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఈ నెల మీకు లక్కీ డే అని చెప్తే గురువారం అని చెప్పచ్చు. లక్కీ నెంబర్ 3 అని చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ కలర్ మరియు పసుపు కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రాష్టమం 6/3/2024 8:28 రాత్రి నుండి 8/3/2024 9:20 వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వెంకటేశ్వర స్వామి వారి వీలుంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా ఇంటిలో ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకోండి. శివరాత్రి వస్తుందా కదా, ఆ శివుని అభిషేకం చేయండి చక్కగా. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆధ్యాత్మిక పరంగా మెరుగుగా ఉండే అవకాశం ఉంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విద్యార్థులు ఈ కాలంలో తమ ప్రణాళికలు ఆచరణ పెట్టేందుకు బాగా కష్టపడాలి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వేతనం కూడా పెరుగుతుంది. మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుబలం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. మీ బుద్ధిలో మార్పు వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు లేనిది, బుద్ధిలో మార్పు వస్తుంది. ధనస్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా చాలా బాగుంటారు. 12వ స్థానాధిపతి నీచ స్థానాన్ని పొందడం వల్ల అగ్రిమెంట్ మరియు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. శుక్రుడు శని కుజుల మధ్య ప్రయాణం కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ఫోన్ పెట్టుకొని మాట్లాడడం ఏమని చెప్పండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూల సమయం. ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుందండి. అష్టమ శని ఉండడం వల్ల కొంచెం నోటిలోనే శని భగవాను ఉంటాడు, జాగ్రత్త. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక లిమిట్ పెట్టుకొని మాట్లాడండి. మీ స్థితిని మించి మాట్లాడకండి. ఎదుటి వారికి కూడా ఒక గౌరవం ఇవ్వాలనేది మా దగ్గరలో పెట్టుకొని మాట్లాడండి. మీకు మాత్రమే తెలుసు అనుకోకూడదు, మీకంటే ఎదుటి వారికి చాలా తెలుసు అనేది ఆలోచించుకొని మాట్లాడండి. ఇది మీ యొక్క రాశికి ఉన్నటువంటి ఒక గుణం. దాన్ని కొంచెం మార్చుకుంటే ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడండి. ఏదో పెద్ద మీకు మాత్రమే బాగా తెలుసు, ఇంకెవరికి తెలియదని కాదు, మీకు తెలుసు వారికి కూడా తెలుసు. ఓకే, అది దృష్టిలో పెట్టుకుంటే చాలు. దశమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశం, నూతన అవకాశాలు చాలా వస్తున్నాయి. వంశ పారంపర్య ఆస్తులు సంబంధించిన విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఐటీ రంగం వారికి ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో సమ్టైమ్స్ తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో, అది కూడా జాగ్రత్త. ఓవరాల్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంటుంది మీకు. ఇంకను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నెంబర్కి రాసి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్కి ఈ నెల మీకు లక్కీ డే అని చెప్తే ఆదివారం అని చెప్పచ్చు, అదృష్ట సంఖ్య 1 అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రంగు నీలం మరియు పచ్చ మీకు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. పశ్చిమ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 8/3/2024 9:20 రాత్రి నుండి 10/3/2024 8:40 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. 2.5 రోజులు పక్కన ఉన్నటువంటి చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయండి. శివరాత్రి వస్తుంది, జాగరణ చేయండి, విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మక నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఆ తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. చాలా కష్టంగా కొంచెం ఈ నెల మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. భాగస్వామ్య విషయంలో పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంచెం అన్నదమ్ముల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అక్కచెల్లెల మధ్య ఏర్పడుతుంది. వివాహితులు ఎవరైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం చూసిన వాళ్ళకి కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. విద్యార్థులు చాలా కష్టపడాలి. అగ్రిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా రాసి చూసి వెయ్యండి, లేకపోతే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో కేతు సంచారం వల్ల కొంత ఆర్థికపరమైన విషయంలో అస్థిరత్వమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనీ ఫ్లోటింగ్ ఈ నెల కాస్త తగ్గుతుంది. వాహనాలు కొనేటప్పుడు కానీ భూమి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు మాత్రం వస్తున్నాయి, కలిసి వస్తున్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల. ఆధ్యాత్మికంగా పెరుగుతారు.
వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి మిత్రులారా, ముందే మీ కోపం ఎక్కువ, ఆ సమాజంలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. బయట ఆహారాలు తీసుకొని దానివల్ల అజీర్తి అయ్యి ఇబ్బంది పడకండి. స్త్రీలకు మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమం. ఓవరాల్ రియల్ ఎస్టేట్ వారికి కూడా మిశ్రమంగానే ఉంది. మీ పర్సనల్ జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద వాట్సాప్కి చేయొచ్చు. ఎందుకు చేస్తున్నారు అనేది కూడా రాయాలి తప్పకుండా. మీ లక్కీ డే మంగళవారం అని కూడా చెప్పచ్చు. మీ యొక్క లక్కీ నెంబర్ 7 అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రంగు పచ్చ మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 3/10/2024 8:40 రాత్రి నుండి 12/3/2024 8:29 రాత్రి వరకు చంద్రాష్టం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయ్యప్ప స్వామి దేవాలయం ఏదైనా పక్కన ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. 18 ప్రదక్షిణాలు చేయండి. స్వామివారికి కాస్త దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధధూపంతో ధూపం వేయండి. ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు కొని దానంగా ఇవ్వండి. మీ దోషాలన్నీ తొలగుతాయి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తానక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి మార్చి నెలలో అంటే, కన్యారాశి అధిపతి అయినటువంటి బుధుడు 7/7 నుండి 26/6 వరకు సప్తమ స్థానంలో నీచం పొందుతున్నాడు. ప్రారంభంలో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చండి. ఈ నెలలో మీరు కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలని పొందే అవకాశాలు బాగుంది. ఈ నెల 2వ భాగంలో వ్యాపారం నుంచి లాభాలు పొందే అవకాశం ఉన్నాయి. ఎవరితోనైనా మీరు ప్రేమలో పడచ్చు, లవ్ జంటలు అవ్వచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరిగే అవకాశం బాగా ఉంటుంది. దీనివల్ల స్ట్రెస్ అవుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ధనాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటి సమయం. స్త్రీలకు సంబంధించి వ్యాపారస్తులుగా ఉన్న ఎంటర్ప్రెనర్ స్త్రీలకు కూడా ఇది చాలా యోగంగా కలిసి వస్తుంది. వ్యాపారానికి వాణిజ్య పరంగా లావాదేవీల్లో కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. శుక్రుడు శని కుజువుల మధ్య సంచారం కారణంగా పరస్పరం స్త్రీ పురుషులు, పురుష స్త్రీల మధ్య ఒకరికొకరు వైరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అప్పులు ఇచ్చుకోవడం లేదా తీసుకోవడం ఆచితూచి నిర్ణయం తీసుకోండి. డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా రాసి శత్రువులపై మీరు విజయం సాధిస్తారండి. ఈ నెల అద్భుతంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్కి చాలా అనుకూలమైనటువంటి సమయం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. లాంగ్ టర్మ్, నాట్ షార్ట్, ఇంట్రాడేకి వెళ్ళకండి. లాంగ్ టర్మ్ ఫ్యూచర్స్కి వెళ్ళకండి, క్యాష్లో వెళ్ళండి. వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలని పొందుతారండి. ఉద్యోగాల్లో కాస్త స్ట్రెస్ ఉన్నా దాన్ని అధిగమిస్తారు. వివాహం చేసుకునే వాళ్ళు ఒకరికొకరు కూర్చొని మాట్లాడి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కొంత మానసిక అస్థిరత్వం మాత్రం వివాహంలో ఉంటూ ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రజాక్షేత్రంలో తిరిగే వాళ్ళు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇది మీకు గడ్డుకాలం, జాగ్రత్త. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి యోగం. ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది. ఇంకనూ మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ కింద అక్కడ పెట్టండి. ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు మీకు చందనం కలర్ ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. చంద్రాష్టమం 3/3/2024 8:29 నుండి 14/3/2024 10:39 వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఒకసారి తిరుపతి ఏడుకొండల స్వామివారిని దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు పొందుతారు. శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. శివ విష్ణువులకు భేదం లేదు కొన్ని ఇద్దరు పూజలు చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.
జ్యోతిశాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3 పాదం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల భూ సంబంధిత వ్యవహారం వల్ల లాభం కలిగే అవకాశాలు బాగా ఉంది. వ్యాపారాలకు పురోగతి ఉంటుంది. ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలతగా ఉంటుంది. విద్యార్థులకి మిశ్రమ ఫలితాలున్నా విజయం సాధిస్తారు. దాంపతుల మధ్య ప్రేమానురాగం పెరిగి అందంగా ఆనందంగా ఉంటారు. వివాహానికి సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి సలహాలను పొందిస్తారు. రాజకీయాలకు సంబంధించిన కాస్త జాగ్రత్తగా ఉండాలి కానీ బాగుంటారు. ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళకి లేదా స్థాన చలనం పొందాలనుకున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్స్ కోరుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకొని మీ యొక్క లాంగ్ టర్మ్ ప్రాసెస్ చూసుకొని వెళ్ళండి. వ్యాపార భాగస్వామితో స్పష్టంగా చర్చించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. చిన్న తరహా ఈ యొక్క పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోండి, అన్ని రకాలుగా పరిష్కరించుకోండి. అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ కూడాను. కుటుంబ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. 12వ స్థానంలో కేతు కారణంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వివాహ ప్రయత్నాలకి ఇది ఒక మంచి సమయం. శుక్రుడు 5వ స్థానంలో, శనిశ్వరు కుజుల మధ్య సంచారం ఉండాల. 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త. గురు దృష్టి ఉన్నందున పరిస్థితులు చక్కబెట్టే అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ వారికి, సినిమా టీవీ రంగం వారికి, రీసెర్చ్ చేసే వాళ్ళకి సర్వీస్ లోన్ చాలా బాగుంటుంది. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో రాయండి. ఎందుకు జాతకం తెలియాలో అని చెప్పండి. మీ యొక్క రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చండి. మీకు ఈ నెలంతా కూడాను మంగళవారం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 7 అనే ఒక సంఖ్య కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 14/3/2024 10:39 నుండి 17/3/2024 4:21 వరకు చంద్రాష్టమం. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఈ 2.5 రోజులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివరాత్రి వస్తుంది, ఆ శివుడికి అభిషేకం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఒక పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి. ఇదే మీకు పరిహారం. విజయోస్తు. జ్యోతిశాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే, ఫస్ట్ అర్ధాష్టమ శనిలో ఉన్నారు. నాలిక మీద శని భగవానుడు కూర్చున్నాడు. జాగ్రత్త అండి. 9 గ్రహాల్లో ఒక గ్రహం ఇబ్బందిగా ఉంటే మిగతా గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ ఒక గ్రహం 9 గ్రహాలు చేసే మంచిని కూడా చెడిపేస్తాడు. జాగ్రత్త. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ నెల వృశ్చిక రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో 16వ తేదీ వరకు సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో రాహు కారణంగా రాజకీయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో విజయం మీదే. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్. సొంతంగా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం కూడా మీకు కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో సవాలుగా ఉన్న జీవితం అన్యోన్య జీవితంగా మారుతుంది. అహం ఎప్పుడు మీకు అట్లా నిండి ఉంటుంది, దానికి అసలు తగ్గించుకుంటే మంచిది. వివాహం కాని వారికి కొత్త భాగస్వామి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయ్యి చెడిన వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదొక సమయము. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త, జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంది. మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది, స్ట్రెస్, దాన్ని జాగ్రత్త పరచుకోండి. భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక పరంగా, ప్రభుత్వ కాంట్రాక్ట్ పరంగా ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహాలు కొనేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు,
చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది, రుణాలు సమకూరుతాయి, కెరీర్ విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా దాన్ని కూడా అధిగమిస్తారు. షేర్ మార్కెట్ సంబంధించి మంచి అద్భుతంగా ఉంటుంది లాంగ్ టర్మ్లో. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ కానీ పర్మనెంట్ వీసా కానీ సిటిజన్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ వారికి, రీసెర్చ్ వారికి, కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి నెల ఈ వృశ్చిక రాశి వారికి. స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది, వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీరు ఏదైనా దస్తావేజులు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కావి రంగు వాడండి, కాషాయం రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి. నంబర్ 9 మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 17 March 2024 4:21 నుండి 19 March 2024 1:36 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శని భగవాను యొక్క దేవాలయ నవగ్రహాలకు వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. 19 శనివారాలు అనుకూలం ఏర్పడుతుంది. ఒక మంచినీళ్ళు రంజన్ లాంటిది, కుండ లాంటిది ఏర్పాటు చేయండి. మీ ముంగిట, ఆఫీస్ ముంగిటో, వ్యాపారం స్థలం ముంగిటో, ఇంటి ముందరో పెట్టండి. దాహం తీర్చండి, వేసవి కాలం వస్తుంది కాబట్టి దాహారు తేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? గురువు పంచమ స్థానంలో ఉన్నాడు, అడ్డంకులను అధిగమిస్తారు. అంతేకాకుండా మీరు శత్రువులను అధిగమిస్తారు. సహోద్యాయులు ఉద్యోగం చేసిన చోట ఆనందంగా ఉంటారు. పనిభారం పెరిగినా దాన్ని కూడా ఆనందంగా ఉత్సాహంగా తీసుకుంటారు. ఆకస్మిక ఖర్చులు సంభవించినా దాన్ని కూడా అధిగమిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొంది మీరు అనుకున్న యూనివర్సిటీలో మంచి స్థానాలు పొందే అవకాశం ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్య, విదేశీయ విద్య, ఆధ్యాత్మిక యోగానికి అన్ని రకాల బాగుంటుందండి. వ్యాపారస్తులక యోగం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది పెరుగుతుంది. కానీ ఆ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుందనేటప్పటికి అక్కడ అహం వచ్చిందంటే అవన్నీ దెబ్బతింటుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దాన్ని అధిగమించే సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు మీకు కాస్త ప్రతికూల ఉన్నా గురుబలంతో మీరు ముందుకు లాక్కొచ్చేస్తారు. దశమస్థానంలో కేతు, భేదాభిప్రాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కాస్త విడయ ఎక్కువ వస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి మల్టిపుల్ అనుకూలం, ఆన్లైన్ వ్యాపార వాళ్ళకి కలిసి వస్తుంది. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచిగా వస్తుంది. ప్రమోషన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది మంచి సమయము. అన్ని ఓవరాల్గా ఎట్లా ఉందంటే అంత అద్భుతం ఈ యొక్క ధనుసు రాశి వారికి. చాలా బాగుంటుంది. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. డాక్టర్స్, రీసెర్చ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కళాకారులకు, టీవీ రంగం వారికి బాగుంటుంది. స్పోర్ట్స్ వాళ్ళకి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. దాంతోపాటు మీకు ఈ నెల లక్కీ నంబర్ అని చెప్తే 5 లక్కీ నెంబర్ మీకు గురువారం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే అదృష్ట రంగు మీకు రెడ్ అండ్ ఎల్లో మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 19 March 2024 నుండి 1:37 ఉదయం నుండి 22 March 2024 1:27 ఉదయం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు శివాలయంలో వెలిగించండి, శివారాధన చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వెయ్యండి. విజయోస్తు. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని నడుస్తుంది.
అందులో అవసానానికి వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు, కాస్త జాగ్రత్తగా ఉండండి. నాలికి మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 16వ తారీఖు వరకు రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజ సంచార కారణంగా శరీరం కాస్త దృఢంగా ఉంటారు, కుటుంబ విషయాల్లో ఒత్తిడి సూచిస్తుంది. 3వ స్థానంలో రాహు సంచారం వల్ల కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. నెల 16వ తేదీ తర్వాత మీకు ఏదైనా ప్రాపర్టీ కొనే విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయాలు కలిసి వస్తాయి. అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టే విషయంలో ఏమాత్రం ఏమరపాటు కానివద్దు, కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ నెల వివాహానికి సంబంధించి కాస్త నూతనంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. 9వ స్థానంలో కేతు సంచారం కారణంగా పుణ్యక్షేత్ర సందర్శనం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విజయవంతంగా వస్తుంది. భాగస్వామ్యం పార్ట్నర్షిప్ వ్యాపారంలో కలిసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇవ్వడం తీసుకోవడంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో బ్యాంకులు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారు మకర రాశి మిత్రులారా. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సంబంధాలకి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇష్టపడిన వ్యక్తిని మీ జీవిత భాగస్వామి చేసుకునే ఒక మంచి సమయం ఉంది. ఆర్థిక పరంగా మార్చి నెల బాగా ఉంటుంది, చాలా ఆర్థికంగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం, కళ్ళు, దంతాలు మరియు జుట్టుకు సంబంధించిన ఇవన్నీ కూడా జాగ్రత్త పాటించాలి. మీరు డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డిఫెన్స్ వారికి, సినిమా టీవీ వారికి, కళాకారులకి ఊహించని ఫలితాలు వస్తాయి. నెల అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది, కానీ శని భగవాను యొక్క వీక్షణం ద్వారా కాస్త మాటల్లో తొరలకుండా చూడండి. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఉంటుంది. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి ఎందుకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో అది చెప్పండి. మీకు శుక్రవారం చాలా కలిసి వస్తుంది. నంబర్ 5 అనే ఒక సంఖ్య చాలా మంచిది. కార్యసిద్ధి కలిగించే రంగు బ్లూ అండ్ బ్లాక్ చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం మార్చి 22/3/2024 1:27 ఉదయం నుండి 24/3/2024 2:20 వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త. మీరు చేయవలసిన పని మీ సమీప దేవాలయంలో, శివాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో మట్టి దీపంలో నువ్వుల నూనె వెలిగించండి. శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి. 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతి శనివారం. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 7.5 శని షాడే సాత్ అంటారు చూసారా, ఏళ్ళనాడు శని నడుస్తుంది. శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కుంభరాశిల వారికి నెల విదేశాలకి వెళ్ళే బలమైన అవకాశం కూడా ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకి మంచి అనుకూలం, ప్రయోజనాలు పొందండి. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు 12వ స్థానంలో కలిసి ఉన్నారు. తద్వారా ఖర్చులు ఎక్కువ ఉన్నా దానికి తగ్గ రాబడి కూడా ఉంటుంది. మీరు మీ ఆనందాన్ని అనుగుణంగా విలాసవంతమైనటువంటి ఖర్చులు విపరీతంగా చేస్తారు. 2 చేతులతో డబ్బును వృధా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త. ఆరోగ్యపరంగా బలహీనత ఉంటుంది. 12వ ఇంట్లో కుజుడు, శుక్రుడు మరియు 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్య బలహీనతలు ఎక్కువ ఉంటుంది. సూర్యుడు, బుధుడు తదనుగుణంగా స్థానంలో ఉన్నారు కాబట్టి దీని కారణంగా వివిధ రకాల మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి తీసుకోండి, లేదా అది చాలా వైపరీత్యానికి వెళ్ళే అవకాశం ఉన్నాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బెదిరించడము లేకపోతే ఇంకొకటో కాదు, ఉన్న గ్రహం విషయం చెప్పాను, కాస్త మాట్లాడి కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా. ఇది వచ్చి 40% వర్తిస్తుంది మీ వ్యక్తిగత జీతానికి, ఇది సంపూర్ణంగా వర్తిస్తుంది. శని కుజ శుక్రుడితో కలిసి ఉన్నందున ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తి అవకాశం వచ్చి 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రేమకు సంబంధించిన విషయంలో, సంతానానికి సంబంధించిన విషయంలో, భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో కాస్త ఆచితూచి వచ్చి వ్యవహరించండి. షేర్ మార్కెట్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహిత విషయంలో మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇంపార్టెంట్ ఇవ్వకండి. ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితంగా ఉంది. రుణాలు లభిస్తాయి, దానికి తగ్గట్టుగా వ్యాపారం కూడా ఉంటుంది. శని గురువుల యొక్క ప్రసన్నం ఖచ్చితంగా చేసుకోవాలి. మీ వ్యక్తిగత జాతకం
తెలుసుకోండి. పరిహారం శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది. మీకు శనివారం కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 7, అదృష్ట రంగు బ్లూ అండ్ బ్లాక్ కలర్ చేయండి. తూర్పు దిశ ప్రయాణాలు చేయండి. చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి. ఉగాది రోజే మీకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 24/3/2024 2:20 మధ్యాహ్నం నుండి 27/3/2024 2:56 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ నెల కుంభరాశి వారు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. దైవ ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్యవ్వనం, దేహిమే పరమానందం, దేవదేవ జగత్పతి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వులను దీపం వెలిగించండి. అవకాశం ఉంటే ప్రతినిత్యం నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మళ్ళీ కుంభరాశి మిత్రులారా, నాలిక కంట్రోల్గా ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త సుమి, జాగ్రత్త జాగ్రత్త. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అంటే మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, ఏళ్ళనాడు శని యొక్క 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి గట్టిగా ఉందండి. మీనరాశి వారు ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటారు. గ్రహస్థానాలు ఖర్చులు ఊబిలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కెరియర్లో చాలా ఇబ్బంది, ఉద్యోగంలో పై అధికారుల నుంచి స్ట్రెస్, కింద వాళ్ళ దగ్గర నుంచి స్ట్రెస్, విద్యలో చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నాయి. దేవగురు బృహస్పతి నెల మొత్తం 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో పరస్పర ప్రేమ కొంచెం సామర్థ్యంగా ఉంటుంది. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ప్రభావం చూపుతున్నారు. బంధువర్గాల్లో మిశ్రమ ఫలితం. వివాహ ప్రయత్న విషయంలో కొంత ఒత్తిడి, చదువుకు సంబంధించిన విషయంలో బాగా స్ట్రెస్, ఆర్థిక పరమైన విషయంలో బాగా చేయి టైట్ అయిపోతుంది, మానసిక అశాంతత, ఆందోళన ఇవన్నీ ఉంటుంది. ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఆడపిల్లలు, స్త్రీలు చాలా జాగ్రత్త. మీ ఉద్యోగం చేసే చోట కానీ, మీకు వచ్చే ఆస్తిపాసుల దగ్గర కానీ కాస్త అదుపులో ఉన్న మాటలు అదుపులో ఉంచుకొని మీ యొక్క ఆస్తిపాసులు తెచ్చుకునే మార్గం చూడండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి కాస్త కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా జాగ్రత్తగా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకండి. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. పెట్టుబడి విషయంలో దూరంగా ఉండండి. భూమి, చిట్ ఫండ్స్ లేదా వడ్డీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువర్గాల్లో ఘర్షణ వాతావరణం వచ్చింది. నెల మొత్తం ఈ ఆరోగ్యం మీద ప్రభావం. రేవతి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి, ప్రత్యేకించి మీనరాశి వారికి ఇంకా బాగా గడ్డుగా ఉంది, జాగ్రత్తగా ఉండి. విదేశీ ప్రయత్నం చేసే వారికి మాస ద్వితీయంలో అనుకూలంగా ఉంది. ఎవరినైనా మాట్లాడేటప్పుడు చట్టపరమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మాట్లాడండి, లేదా అదే మీకు పాయింట్గా అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేయకండి, అలా ఆగండి చాలు, అలా ఉండండి. తర్వాత ఒక నెల తర్వాత చూస్తాం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, 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 జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్త. ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివారం మీకు కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 7, అదృష్ట రంగు బ్లూ మరియు బ్లాక్ కలర్ వాడండి. తూర్పు దిక్కు ప్రయాణాలు చేయండి. చంద్రాష్టమం మార్చి 27/3/2024 2:56 ఉదయం నుండి 29/3/2024 2:09 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నవగ్రహ దేవాలయంలో పోయి వెలిగించండి. ప్రతినిత్యం నవగ్రహాలకి ప్రార్థన చేయండి, ప్రదక్షిణం చేయండి, శివాభిషేకం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. కపిలతీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామివారి సన్నిధానంలో ఈ అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయం ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకోండి. భగవత్కృపతో
అనుగ్రహం ఉంటేనే ఆ దేవాలయంలో మనం అడుగు పెట్టగలం. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం, మీరు క్షేమంగా ఉండాలని. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.